బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. డ్రగ్స్ సంబంధించి కావాల్సిందే, లేకపోతే మీ అందరి సంగతి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఈవిడ ఈవిడ బాధ్య వల్లే కదా వీళ్ళు డ్రగ్స్ బారిన పడింది. చిన్న పిల్ల 21 ఏళ్ల పిల్లని డ్రగ్స్ కి అలవాటు చేసి నాన్న పెంట అంతా చేసి అవి రికార్డ్ చేసుకుని, అంతేకాకుండా వాళ్ళ పర్సనల్ ఫోన్లు గుంజుకొని. ఆవిడ ఒప్పుకుంది కదా, ఫోన్ తీసుకున్నాను నేను, ఎందుకంటే 50,000 వాళ్ళు కథలు చెప్పింది. బట్ ఉందనే విషయం తెలుసు కదా. ఇన్ని చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి, ప్రతి ఒక్క జీవితం అంతా బ్లాక్మెయిల్. మీరేం చేస్తారు? యాంకరింగ్ చేస్తారు. నేను ఆర్జింగ్ చేస్తాను. ఆవిడ ఏం చేస్తుంది అంటే బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్. ఇది నా వృత్తి సార్. సరే ఇప్పుడు మనం ఎవరన్నా సరే ఇది ఆరోపిస్తే అమ్ముడు పోయాం, ఇలా మాట్లాడుతుంది కదా. వాళ్ళు వీళ్ళు ఆరోపించడం కాదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు కూడా అమ్ముడు పోయారా? నేను వినిపించే వాయిస్ చెప్పండి. అదే ఆడియన్స్ ఆర్ స్టిల్ వెయిటింగ్ మీ ఆడియో కోసం. ఎస్, మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న. హలో, రాణి అమ్మా నాన్న. ఏం నల్లొస్తుందండి? వస్తాను. అమ్మని కూడా బ్లాక్మెయిల్ చేసిన మహా మహిళ. వెరీ షాకింగ్. ఒకటేనా? ఇంకొక మరి మరి అదే రకంగా నోరు తెచ్చుండండి. మళ్ళీ ఆ షాక్ మిస్ అవ్వకుండా ఇంకోటి, ఒక అబ్బాయి చనిపోయాడు చెప్తున్నాను. సో మనం ఒక చాలా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ వచ్చాయి. ప్రీతి చెప్పింది కాదు, ఇజ్ ఇట్ రియల్? ఇజ్ ఇట్ రియల్? మరి ప్రీతి చెప్పింది, ఉదయ్ చెప్పాడు, మస్తాన్ సాయి చెప్పాడు, ఇంతమంది చెప్పారు. ఒక వాళ్ళంతా చెప్పడం ఒక ఎత్తు, లావణ్య కన్నా మదరు లావణ్య గురించి చెప్పడం మరో ఎత్తు. మరి ఈవిడ కూడా రాస్తారని కమ్ముడిపోయారా చెప్పండి. సో దిస్ ప్రూవ్స్ దట్ ఈస్ రియల్. అంతకు మించిన మనం ఇప్పుడు చెప్పచ్చు, బయటకు వచ్చి ఇది నా మా అమ్మ కాదు, నా వాయిస్ కాదు, ఇలాంటివన్నీ చెప్పచ్చు. మనకందరికి తెలుసు, మీరు వెళ్ళారు కూడా ఆల్రెడీ వాళ్ళ ఇంటికి, వెళ్ళి మాట్లాడినట్టున్నారు. మా వాడు వెళ్ళాడు వరి. సో ఆ రికార్డ్స్ కూడా మనకున్నాయి, కావాలంటే మీరు మ్యాచ్ చేసి చూసుకోండి, వాయిస్ మ్యాచింగ్ కూడా. ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. సో నేను కాదు సార్, ఎందుకు ఇంత మందిని బ్లాక్మెయిల్ చేయటం తను వృత్తిగా పెట్టుకుంది అనేది మీ అభిప్రాయం? అంటే ఈజీ మనీ ప్రతి ఒక్కరు నా కాళ్ళ కింద ఉండాలి చెప్పలాగా. అది బయట వాళ్ళు ఓకే, సొంత వాళ్ళు కూడానా? బయట లేదు, సొంత లేదు, అంతే. నార్సిజం అంటారు దాన్ని. మీరు ఒకసారి దాని గురించి చదవండి, దాంట్లో స్టేజెస్ ఉంటాయి. అంటే ఇలాంటి క్యారెక్టర్ని డిఫెండ్ చేయటానికి ఎలా అనేది మన మస్తాన్ సార్ ఆ రోజు కన్ఫెషన్ లో ఒక మాట చెప్పాడు. బేబీ రెయిన్డీర్ ఏదో ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్ లో, చూడండి, యాజ్ ఇట్ ఈస్ అదే క్యారెక్టర్ అని చెప్పి. బేసికల్లీ ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ లో మీతో మూవ్ అయ్యేప్పుడు చాలా పొలైట్ గా, చాలా మంచిగా ఉండి, అసలు వీళ్ళకన్నా మంచి వాళ్ళు లేరేమో అనిపించే రేంజ్ లో మూవ్ అవుతారు. మూవ్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి మీరు చాలా నమ్మేసి వాళ్ళకి మీ డీటెయిల్స్ అన్ని చెప్పడం, అసలు లెటర్ మీ ఫోన్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి, కమాన్ తీసుకో అన్నట్టుగా. సో వాళ్ళు ఏం చేస్తారు, మెల్లగా మీకు తెలియకుండా ఒక్కొక్కటి దాంట్లో వచ్చి నోట్ చేసుకుని పెట్టుకుంటారు. సో ఒకసారి ఏదో ఒక పాయింట్ వస్తుంది, ఓకే, ఆ పాయింట్ దగ్గర నుంచి మీ జుట్టు పట్టుకుంటారు. కానీ ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత ఒకటి మాత్రం నాకు అర్థమైంది సార్, ఏదైనా మాట మాట్లాడేటప్పుడు దగ్గర ఫోన్లు ఉన్నాయా, రికార్డ్ రానవి ఉన్నాయా, కెమెరాలు ఉన్నాయా, చూసుకుని మాట్లాడేదేమో పత్తి మాటని కూడా. సో ఇది మనం ఎట్లా అంటే, యూ షుడ్ మార్క్ దిస్ యాజ్ బిఫోర్ రాస్తారు లావణ్య, ఆఫ్టర్ రాస్తారు లావణ్య. సహజంగా ఏంటంటే, ఒక 2 సంవత్సరాల క్రితం అనుకునే వాళ్ళు ఆ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని. కానీ ఇప్పుడు బిఫోర్ రాస్తారు లావణ్య కేసు, ఆఫ్టర్ లావణ్య రాస్తారు. ఒక్కడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడమ్మా, మీ ఫోన్లు, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడాలి, ఎవడో ఒకటి ఎక్కడో ఒకటి రికార్డ్ చేస్తూనే ఉంటారు. రికార్డ్ చేయడం, తర్వాత కావాల్సి వచ్చినప్పుడు తీసి బయట పెట్టడం, అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ. ఎందుకంటే ఇన్ని ఆడియో కాల్స్, ఇన్ని వీడియోలు, ఇన్ని అంటే ప్రతి సమాచారం, ఎవరికి ఎవరి మీద నమ్మకాలు లేవు, ఎవరికి ఎవరి మీద బాండింగ్స్ లేవు. అంత ఇప్పుడు మీరు గమనిస్తే ఈ కాల్ రికార్డింగ్ ఎవరు చేసి ఉండొచ్చు? ఎవరు చేసినా కూడా
స్కూలే ఫస్ట్ ఈవిడ నేర్పిస్తుంది. ఓకే, ఇలా మనం ఒకరి జుట్టు పెట్టుకోవచ్చు, వాళ్ళ కాల్స్ రికార్డ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇవన్నీ పెట్టుకుని మనం వాళ్ళ జుట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి నేర్పిస్తుంది. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఊరుకుంటారా? మనకి సేఫ్టీ ఉండాలి కదా, ఏదో ఒక రోజు ఇలాంటివి మనల్ని వస్తే మనం మనల్ని సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ దీంట్లో రికార్డులు చేసుకుంటుంటారు. సో ఆ రకంగా మనకు బయటపడలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఈవిడ బ్లాక్ మెయిలర్ అనేది వాళ్ళ సొంత మదరే చెప్పిన మాట. అదెవడో పాపం అర్పిత అనేవాడు ఈవిడ పెళ్లి చేసుకోమని అడగడం వల్ల, లేకపోతే ఏదో వాడు పెళ్లి చేసుకోమని అడిగితే ఈవిడ చేసుకోకపోవడం వల్ల అతను ఊరేసుకొని చనిపోయాడు అర్పిత అని వాళ్ళ అమ్మ చెప్పిన మాట. ఏమంటే ఉన్నాయా? ఎందుకంటే మీరు రోజుకు కొత్త ఆధారంతో బయటకు పాయింట్ ఏంటంటే కార్తీక్, నేను యాక్చువల్లీ ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఆ మాటకు వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇందాక మాట కొనసాగింపు, అందరూ అమ్ముడుపోయారు, వాళ్ళ అమ్మ కూడా అమ్ముడుపోయిందా అని అడిగారు కాబట్టి. సరే, మీరు బెయిల్ ఇవన్నీ చెప్తారు కానీ ఓకే, కానీ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీకు 1 కోటి రూపాయలు ఆఫర్ ఉందా? రావని ఇంట్లో నుంచి ఖాళీ చేపిస్తే 1 కోటి రూపాయలు మీకు రాయితీ ఆఫర్ ప్రకటించారంట. ఇప్పటికి 1 లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్ గా ఇచ్చాడంట. నా అకౌంట్లు అన్ని మీకు ఇస్తా, తీసుకోండి. ఒక్క పైసా నాకు మా ఆఫీస్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా సరే తీసుకోండి, మొత్తం మీకే, 1 కోటి రూపాయలు మీకే. స్క్రీన్ షాట్ చూపించిన సార్ మీకు ఇచ్చేస్తా పోండి. ఇవన్నీ కాదు, రామంజన్ ఇల్లు ఖాళీ చేపించడమే టార్గెట్ గా శేఖర్ బాసే పనిచేస్తున్నాడు. కాదు కాదు, పాయింట్ అది కాదు. ఇప్పుడు లావణ్య ఇల్లు ఎందుకు అట్టే పెట్టుకొని ఉంది నిజానికి? అంటే రాజధాని వీలునామా రాసి ఇచ్చారండి కదా. అదే అంటున్నాను ఇప్పుడు. సరే, వీలునామాది అంటే చనిపోయిన తర్వాత వర్తించేది. నాకు ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే, రాజ్ తరుణ్ ప్రాణానికి కూడా హాని ఉంది, ఎందుకంటే రాజ్ తరుణ్ వీలునామా రాశాడు కాబట్టి అది రేపు కూర్చొని కొత్త వీలునామా రాయొచ్చు, డేట్ మార్చి ఇవాళ డేట్ తోటి రాసే వీలునామానే చెల్లుతుంది. ఎల్లుండి రాయొచ్చు, అవతల ఎల్లుండి రాయొచ్చు. ఈ వీలునామా ఎప్పుడు వస్తుంది? రాజ్ తరుణ్ తదనంతరం ఎవరికి చెందుతుంది అనేది వస్తుంది. నిజం చెప్పాలంటే రాజ్ తరుణ్ కన్నా ఈవిడ చిన్నది, సారీ ఈవిడ పెద్దది. రాజ్ తరుణ్ కంటే పెద్దది కదా, 1 ఇయర్ ఎంత పెద్దది. ఓకే, మరి పోతే ముందు ఈవిడే పోవాలి కదా. ఈయన కాదు అంటే 100 ఏళ్ళ తర్వాత అని అనుకున్నా కూడా, ఇప్పుడు ఏజ్ పరంగా చూసుకున్నా కూడా ఈయన పోయింది మన చేతిలో. ఒక మనిషి పోయిన తర్వాత సంగతి వీలునామా, నేను చెప్పేది అదే. మనిషి పోయేదాకా ఆగుతావా, లేకపోతే ముందే మనిషిని పంపించేస్తావా నువ్వు? అది కూడా భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వీలునామా నా చేతిలో ఉంది అంటే, వీలునామా అంటే నీకు ఇచ్చింది కాదమ్మా ఇల్లు, తన తదనంతరం వచ్చేది. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రాణానికి క్లియర్ హాని అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అర్జెంట్ గా రాజ్ తరుణ్ వీలునామా రాసి, వేరే వీలునామా రాసి ఇదిగో అని చెప్పి నువ్వు గనక చూపించకపోతే నీకు ప్రాణహాని ఉంటది. దానివల్ల ఆవిడ ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది, విల్లా విల్లా అంటే అది విల్లా కొత్త అర్థం. అదే కదా, ఇది నిజంగా చాలా. ఇప్పుడు చాలా మొగుడు చచ్చిపోతే ఇన్సూరెన్స్ వస్తుందని చంపేసేవాడు కూడా ఉన్నారు. అంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు. సరే, మీరు అమ్ముడు బాగాలేదు, మీ పోరాటం దేనికోసం? అయ్యో, నా పోరాటం యాక్చువల్గా ఈ 69, 68 సెక్షన్స్కి సంబంధించి ఒకసారి ఈ తప్పుడు కేసు అని ప్రూవ్ చేసిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసి ఢిల్లీలోనో ఎక్కడో భారీగా ఒక ధర్నా స్టేజ్ చేసి చట్టాలు మార్పించుకోవాలి, చట్టాల గురించి డిస్కషన్ జరగాలి, అదే నా పోరాటం. కాకపోతే దీంట్లో ఏమైంది, సడన్ గా రాజ్ తరుణ్ కోసం డీటెయిల్స్ ఎదుగుతున్న క్రమంలో ఉదయ్ అనే అబ్బాయిని నేను టచ్ చేస్తే, ఆ ఉదయ్ వెళ్ళి ప్రీతికి చెప్తే, ప్రీతి వెళ్ళి లావణ్యకి చెప్తే, లావణ్య రివర్స్ లో వెళ్ళే బెదిరించి, పొరపాటు నా డీటెయిల్స్ ఏమైనా చెప్పాడు మీ తాట తీస్తా అని చెప్పి బెదిరించి 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 ప్రెషర్ కుక్కర్ లో తాటు తట్టుకొని వాళ్ళు బయటకు వచ్చేసారు. ఉదయ్ ప్రీతి బయటకు వచ్చేసి మొత్తం చెప్పేశారు. ఎలా అయితే మస్తాన్ సాయి కూడా బయటకు వచ్చాడు, అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. రేపు వెళ్ళిన చింటూ బయటకు వస్తాడు, డౌటే లేదు దాంట్లో. చింటూ కూడా ఇప్పుడు వచ్చిన వచ్చినట్టు జైలు పంపిస్తా అని చెప్తుంటాను. ఏది వచ్చిన వచ్చినట్టు జైలుకి పోతున్నారు, నా మీద ఎవరైతే అబండాలు చేశారో, ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళే జైలుకి పోతున్నారు. కరెక్ట్. సో అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళే జైలుకి పోవటం ఒక్కళ్ళే, ఎందుకంటే మస్తాన్ సాయికి ఈ ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఎందుకు, వరలక్ష్మి కేసులో ఇద్దరు ఉన్నారు, మస్తాన్ సాయి ఉంది, ఉన్నాడు, ఈవిడే ఉంది కదా. అప్పటి నుంచి ఎదుగుతున్నారు. మస్తాన్ సాయి వెళ్ళాడు, మాట్లాడుకున్నాడు, ఈవిడ వెళ్ళలేదు, 2 సార్లు పిలిచినా వెళ్ళలేదు. అందుకే ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్గా పట్టుకొని ఆపారు. అప్పుడు అదృష్టవశాత్తు దాంట్లో మెత్త కూడా దొరికింది. సో ఢిల్లీకి ఫస్ట్ వెళ్ళింది ఈవిడే. ఆ కేసులో లావణ్య లేదుగా మరి? ఏ కేసులో లావణ్య లేదు? ఈ పర్టికులర్ ఢిల్లీ నుంచి ఏదో విజయవాడ రైల్వే స్టేషన్ దొరికిన కేసులో
ఇప్పుడు ఏదైతే మస్తాన్ అంటున్నా, మరి వీళ్ళకి ఢిల్లీలో దొరుకుతుంది ఈ మెత్తో లేకపోతే ఏదో, అది అక్కడ దొరుకుతుందని ఎట్లా తెలుసు వీళ్ళకి? ఎలా తెలుసు? లాభం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కదా మస్తాన్ సాయికి, మస్తాన్ సాయికో లేకపోతే ఆ షరీఫ్ అని ఎవరో ఉన్నారు సుబామి. మరి ఇప్పుడు మస్తాన్ సాయి పోలీసులు ఆధీనంలో ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ పోలీసుతో షేర్ చేస్తే లావణ్య పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఒకవేళ నిజంగా నిజం రాబట్టాలని పోలీసులు అనుకుంటే ఎటువంటి దురుద్దేశం లేకుండా స్వచ్ఛందంగా దీనికోసమే పనిచేస్తూ అతన్ని అరెస్ట్ చేస్తుంటే ఈ పాటికే అతని దగ్గర వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండాలి, లావణ్య ఈపాటికే అదుపులోకి తీసుకొని ఉండొచ్చు. కానీ ఊరికే జైల్లో పెట్టి అతను ఏం అడగకుండా ఒక 14 రోజులు ఉంచాలి, ఉంచి ఏదైనా బేరాలు ఆడాలి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మనకి తెలియదు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి.